స్వచ్ఛ ప్రకాశం సాధన కోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి జీవి నారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని జిల్లాలో అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యలపై ఆయన దూరదర్శన్ తో మాట్లాడుతూ ప్రజలను ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ గ్రామాలలో 100 రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమం అంటే పంచాయతీ సిబ్బంది ఒక్కరి బాధ్యతే కాదని అందరి సమష్టిగా కృషి చేస్తేనే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచగలమన్నారు. గ్రామాలలో తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించడానికి ఏర్పాట్లు చేశామని చెప్పారు. ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా స్వచ్ఛ అంబాసిడర్లను కూడా నియమించామంటున్న జీవి నారాయణ రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా ప్రధానమైనటువంటి కార్యక్రమం ఇది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దీన్ని చాలా ప్రతిష్టాష్టముగా తీసుకోవడం జరిగింది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 1వ తేదీన విజయవాడలో దీన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో అవగాహన కల్పించడం, ప్రజల భాగస్వామ్యం ద్వారానే పారిశుద్ధ్య కార్యక్రమం చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. ఇది కేవలం పంచాయతీ సిబ్బంది యొక్క పని అని అనుకుంటే మనం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించలేము. కాబట్టి ఇది ప్రజల భాగస్వామ్యంతో పారిశుద్ధ్యాన్ని నిర్వహించాలనే ఉద్దేశంతో 100 రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా మనం పారిశుద్ధ్య కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించాలనేది ప్రభుత్వ ఒక ఉద్దేశం. దీనికి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది మనం పేరు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం కొనాలి, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా 100 రోజుల పాటు ముందు ప్రజలందరూ కూడా అవగాహన కల్పిస్తాం. ఇంటింటికి తిరిగి వాలంటీర్లు, డ్వాక్రా మహిళలు, యువజనులు, విద్యార్థులు, రైతులు, షాప్ కీపర్స్, ఇట్లా హోటల్ యజమానులు అందరికి కూడా ప్రతి ఒక్కరికి వారి వారి ద్వారా వచ్చే వ్యర్థాలని ఎక్కడ వేయాలి, ఆ వ్యర్థాలని ఏ విధంగా మనం యుటిలైజ్ చేయాలి అనేది ప్రతి ఒక్కరికి ముందుగా అవగాహన కల్పిస్తాం, వాళ్ళ యొక్క భాగస్వామ్యం తీసుకుంటాం. తదుపరి మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ అంటే ఇంటింటికి వెళ్ళి చెత్తను సేకరిస్తాం. మా సిబ్బంది ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం, మీరు సేకరించండి. ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మీ ఇంట్లో ఉన్నటువంటి చెత్తను తడి చెత్తగాను పొడి చెత్తగాను వేరు చేసుకొని మా పారిశుద్ధ్య కార్మికులు బండి మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వారికి మీరు అందించినట్లయితే వారు తడి చెత్తని పొడి చెత్తని నేరుగా తీసుకొని వెళ్ళి ఊరు బయట ఉన్నటువంటి చెత్త నుండి సంపద తయారీ కేంద్రం SWPC షెడ్ అంటాం, అక్కడ దాన్ని మనం తడి చెత్తగాను పొడి చెత్తగాను వేరు చేసుకొని తడి చెత్త నుంచి వర్మి కంపోస్ట్ ఎరువును తయారు చేస్తాం. అది ఎలా చాలా సేంద్రియ ఎరువు, దానివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. తక్కువ రేట్లో సేంద్రియ ఎరువు, బలమైన ఎరువుని అందిస్తాం. ఆ విధంగా పంచాయతీకి ఆదాయం వస్తుంది, రైతులకు మేలు జరుగుతుంది. అట్లాగే పొడి చెత్తను కూడా అమ్ముకోవడం వల్ల పంచాయతీకి ఆదాయం వస్తుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులకు కావాల్సినటువంటి మనం వస్తువులను కూడా కొనుక్కోవడానికి, పారిశుద్ధ్య కార్మికు జీతాలు ఇవ్వడానికి కూడా మనకు ఆదాయం అన్న అంటే గ్రామానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రైతులకు కూడా పరోక్షంగా ఎరువు రావడం వల్ల అది కూడా మేలు జరుగుతుంది. ఈ విధంగా దీనిలో భాగంగా మేము ఇప్పటి వరకు 1,172 మంది పారిశుద్ధ్య కార్మికులు, 1,800 మంది గ్రీన్ అంబాసిడర్లు, 430 మంది గ్రీన్ గార్డ్స్ పనిచేస్తున్నారు. ఇంకా కావాల్సినటువంటి సిబ్బందిని కూడా మేము రిపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం. 699 SWPC షెడ్స్ నిర్మాణం చేయడం జరిగింది. ఆల్రెడీ 305 మంది షెడ్స్ కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి. ఈ విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేస్తూ ఉన్నాం. కావాల్సినటువంటి రిక్షాలు ప్రభుత్వం ఈ రోజున మనకు 2,200 రిక్షాలు ఆల్రెడీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రోజున 800 రిక్షాలు మనకు అందిస్తూ ఉన్నారు. మళ్ళా టాయిలెట్ క్లీనింగ్ అనేది మాన్యువల్గా చేయకూడదనే ఉద్దేశంతో హై ప్రెజర్ క్లీనర్స్ కూడా మనకి 862 ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మళ్ళీ అదేవిధంగా 85 ఈ చెత్త సేకరణ ఆటోలను కూడా మనకి కేటాయించారు. ఆల్రెడీ 34 ఇప్పుడు మన జిల్లాకు వచ్చినాయి. ఇంకా 2 డేస్లో మిగిలినవి కూడా మనకి ప్రభుత్వం అందిస్తుంది. 668,000 రూపాయలు విలువైనటువంటి 85 చెత్త సేకరణ ఆటోలను మనకి కేటాయించారు. వాటి ద్వారా కూడా మనం చెత్తను ఎప్పటికప్పుడు గ్రామం బయటకు చేర్చడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇన్సినరేటర్స్ని కూడా మనం పెడుతున్నాం. అంటే ఇప్పుడు మనం మాస్కుల్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉన్నారు, ఇప్పుడు మనం గమనిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మన కాలేజీలో చదువుకున్నటువంటి అమ్మాయిలు వాళ్ళు వాడిన ప్యాడ్స్ ఉంటాయి, సేఫ్టీ నాప్కిన్స్ ఉంటాయి, అవి కూడా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మనం ఆ ఇన్సినరేటర్ వేసినట్టు బర్న్ అయిపోతుంది. బర్న్ కూడా ఈ రోజున 4,68 మనకి ప్రభుత్వం అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దాలని స్లోగన్ తీసుకున్నాం. ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ప్లాస్టిక్ని మనం నిరోధించాలి కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. అన్ని రకాలుగా మనం మన జిల్లాలో
ప్రకాశం జిల్లాని పరిశుభ్రమైనటువంటి పచ్చదనం కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ధన్యవాదాలు. ఫలితాలను ఇస్తాయని ఆశిద్దాం. త్వరలోనే స్వచ్ఛ ప్రకాశాన్ని చూద్దామని ఆశిద్దాం. ఎంవీఎస్ ప్రసాద్, దూరదర్శన్ న్యూస్, ఒంగోలు.